రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జైన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఈ ఏడాది ఐపీఎల్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో బెస్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు థ్రిల్లర్ సినిమాకి మించిన ట్విస్ట్లతో ఈ మ్యాచ్ రసవత్రంగా సాగి అభిమానులకు ఫుల్ పైసా వసూల ఆనందాన్ని అందించింది క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందించిన ఈ హైటెన్షన్ మ్యాచ్ లో లక్నో జట్టు చివరి బంతి వరకు పోరాడి ఒక వికెట్ తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి ఆర్సీబీకి ఊహించని షాక్ ఇచ్చింది లక్నో దెబ్బకు ఆర్సీబీ అభిమానులకు ఎగిరిపోయాయి ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో ఆర్సీబీ బ్యాటర్లు డూప్లసిస్ కోహ్లీ మాక్స్వెల్ బాహుబలి సినిమా చూపిస్తే రెండవ ఇన్నింగ్స్ లో స్టోయినేస్ పూరన్ కేజీఎఫ్ సినిమా చూపించి పిచ్చెక్కించేశారు దీంతో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీపై అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా లక్నో నిలిచింది ముఖ్యంగా పూరన్ కలడ కూడా ఎవరు ఊహించిన విధంగా మూడు వందలకు పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన బ్యాటర్ గా చరిత్రకెక్కాడు అదే ఊపులో ఐపీఎల్లో వెయ్యి పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన లక్నో జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇన్నింగ్స్ ప్రారంభిస్తూనే ఆ జట్టు ఓపెనర్లు కోహ్లీ డూప్లసీస్ ఎదురుదాడి వ్యూహంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు పాపం లక్నో సూపర్ జైన్స్ జట్టు బౌలర్లు విరాట్ కోహ్లీ పాప్ డూప్లసీస్ల దెబ్బకి నిస్సహాయులుగా మిగిలిపోయారు వీరిద్దరూ బౌండరీలు సిక్సర్లు బాత్తు లక్నో బౌలర్లపై ఒత్తిడి పెంచారు కోహ్లీ ఆరంభం నుండి హిట్టింగ్ మంత్రంతో బ్యాటింగ్ చేసి ఆర్సీబీ అభిమానులను తన సొంత మైదానంలో ఉర్రూతులు పాప్ డూప్లెసీస్ మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినా నిలదొక్కున్న తర్వాత దూకుడుగా ఆడడం మొదలుపెట్టాడు చూస్తుండగానే కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు బెంగళూరు జట్టు స్కోరు తొంభై ఆరు పరుగుల వద్ద ఉండగా విరాట్ కోహ్లీ నలభై నాలుగు బంతుల్లో నూట ముప్పై తొమ్మిది స్ట్రైక్ రేటుతో అరవై ఒక్క పరుగులు చేసి అవుటయ్యాడు ఆ తర్వాత క్రీజులకు వచ్చిన గ్లెన్ మాక్స్వెల్ ఇంకా దూకుడుగాడి లక్నో బౌలర్లకు పిచ్చెక్కించాడు మరోపక్క పాప్ డూప్లెసిస్ కూడా గేరు మార్చడంతో లక్నో బౌలర్లకు కన్నీళ్లు మిగిలాయి డ్యూప్లెసిస్ మాక్స్వెల్ ఇద్దరు కలిసి లక్నో బౌలర్ల బౌలింగ్ ని ఊచకోత కోసేశారు సిక్సర్లు బౌండరీల వర్షం కురిపించారు ఈ భాగస్వామ్యాన్ని విడదీయడానికి లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ చేయని ప్రయత్నం లేదు ఒక్కరంటే ఒక్క బౌలర్ కూడా ప్రభావం చూపలేకపోయారు గ్లెన్ మాక్స్వెల్ ఇరవై తొమ్మిది బంతుల్లో రెండు వందల మూడు స్ట్రైక్ రేటుతో యాభై తొమ్మిది పరుగులు చేసి ఔటయ్యాడు కానీ అప్పటికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది కెప్టెన్ పాప్ డూప్లెసిస్ మాత్రం నలభై ఆరు బంతుల్లో నూట డెబ్బై రెండు స్ట్రైక్రేటుతో డెబ్బై తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచాడు టాప్ ఆర్డర్లో ముగ్గురు అర్ధ సెంచరీలు సాధించడంతో బెంగళూరు జట్టు రెండు వికెట్ల నష్టానికి రెండు వందల పన్నెండు పరుగులు చేసింది లక్నో బౌలర్లో మార్క్వుడ్ అమిత్ మిశ్రా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు రెండు వందల పదమూడు పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు ఇరవై మూడు పరుగులకే లక్నో జట్టు మూడు వికెట్లు కోల్పోయింది ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మార్కస్టోయినిస్ ముప్పై బంతుల్లో అరవై ఐదు పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు మరో ఎండ్లో ఉన్న కెఎల్ రాహుల్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ ఇరవై బంతుల్లో పద్దెనిమిది పరుగులు చేసి అవుటయ్యాడు రాహుల్ తన బ్యాటింగ్ ను మెరుగుపరుచుకోకపోతే టీమిండియాలో స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కీలక సమయంలో మార్కస్ టోయినిస్ ఔటవ్వడంతో మ్యాచ్ ఒక్కసారిగా రసకందాయంలో పడింది ఆర్సీబీ గెలుపు లాంఛనమే అని అనుకుంటున్న తరుణంలో నికోలస్ పూరన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు పంతొమ్మిది బంతుల్లో ఏడు సిక్సర్లు నాలుగు బౌండరీల సాయంతో మూడు వందల ఇరవై ఆరు స్ట్రైకర్టుతో కనీ విని ఎరుగని ఇన్నింగ్స్ ఆడాడు దీంతో ఒక్కసారిగా ఆర్సీబీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి గెలుపు అవకాశాలు ఒక్కసారిగా ఆవిరి అయ్యాయి చివర్లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య బదోని ఉనద్గర్ బిష్నోయ్ ఆవిష్ ఖాన్ తలా కొన్ని పరుగులు చేసి లక్నోని గెలిపించారు దీంతో ఆర్సీబీ తన సొంత గడ్డ మీద పరాజయాన్ని మూటగట్టుకుంది ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి మొదటిది డూప్లెసీస్ కెప్టెన్సీ లక్నో బ్యాటింగ్ లైనప్ లో పూరన్ మాత్రమే చివరి హిట్టింగ్ బ్యాటర్ అని తెలియనప్పుడు తన అత్యుత్తమ బౌలర్లు అయిన డేవిడ్ విల్లీ మొహ్మద్ సిరాజ్ కి బౌలింగ్ ఇవ్వకుండా పరుగులు బాగా సమర్పించుకుంటున్న కరణ్ శర్మ హర్షల్ పటేల్లకు వరుసగా ఓవర్లు ఇచ్చి పెద్ద తప్పు చేశాడు విల్లీ సిరాజులకు ముందే బౌలింగ్ ఇచ్చి ఉంటే పూరన్ విధ్వంసం సృష్టించకముందే అవుట్ అయ్యేవాడు ఇక ఆర్సీబీ బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్లు చాలా మంది ఉన్నారు చిన్నస్వామి స్టేడియం చిన్నది అని తెలుసు కూడా స్పిన్నర్లను దంచి కొడుతున్నా డ్యూప్లెసీ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం విడ్డూరంగా ఉంది ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ పెద్దగా ప్రభావం చూపడం లేదు అలానే చివర్లో పార్నర్ చివర్లో వైడ్లు వేసి ఆర్సీబీ ఓటమితో తమ వంతు పాత్ర పోషించాడు వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఒత్తిడికి లూనయి బంతిని సరిగ్గా కలెక్ట్ చేయలేకపోయాడు దీంతో సూపర్ ఓవర్ కి మారాల్సిన మ్యాచ్ కాస్త లక్నో వశమైంది అలా వీళ్ళందరూ ఆర్సీబీ ఓటమితో పాలు పంచుకున్నారు ఆర్సీబీ ఓటమికి ఎవరు బాధ్యులని మీరు భావిస్తున్నారు కామెంట్ లో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి